సో హైకే సార్ బ్యాక్ విత్ తన వీడియో బిటెడ్ టాపిక్ వచ్చేసి వాళ్ళ చాలా ఈవెంట్స్ అయితే వచ్చినాయి కదా సార్ ఆ ఈవెంట్స్లో చూసుకుంటే మనకి ఫ్రీగా లిమిటెడ్ యూస్ అయితే ఇస్తున్నారు దీని గురించి క్లియర్గా వీడియోలో చెప్తాను అండ్ దాంతోపాటు ఒక పర్మనెంట్ అవుట్ ఫిట్ అండ్ పర్మనెంట్ అమౌంట్ అయితే ఇస్తున్నారు చాలా బాగున్నాయి కదా సార్ అండి ఈవెంట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి దాంతోపాటు కొన్ని కూపన్స్ అయితే ఇస్తున్నారు ఈవిడన్ టిల్ ఎండ్ వర్క్ అయితే చూడండి అన్ని ఈవెంట్స్ గురించి క్లియర్ ఎక్స్ప్లనేషన్ అయితే ఇస్తా సో దాంతోపాటు మీరు ఇంకెవరైనా లైక్ జనర్లు చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ జనర్లు చూసినట్లయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కూడా కొట్టేసి బెల్ ఐకన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఇంకేమంత్రాలు సార్ నీకు ఉండాలి లెట్స్ గెట్ ఇన్ ద వీడియో సో అయితే ఇప్పుడు నేను లిమిటెడ్ యూసీ అంటే ఏంటి అని చెప్పేసి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తీసా చూడండి సో అయితే లిమిటెడ్ యూసీ వేరు నార్మల్ యూసీ వేరు మనం పర్చేస్ చేసి తీసుకున్న యూసీ వేరు ఇప్పుడు మనం ఫ్రీగా వస్తున్న యూసీ యూసీవేర్గా సో ఈ రెండు అయితే జాయిన్ అయితే చేయలేము అంటే కంబైన్ అయితే చేయలేము అండ్ ఈ లిమిటెడ్ యూసీతో రాయల్ పాస్ అయితే కొనలేము సో ఏమీ అయితే కొనలేము పిన్స్ కూడా తిప్పలేము క్రెడ్స్ కూడా ఓపెన్ చేయలేము సో ఇది దేనికి యూజ్ అంటారు సో ఇది దేనికి యూజ్ అంటే ఇది ఈవెంట్ వచ్చేసి నవంబర్ నైన్త్ నుండి జనవరి నైన్త్ దాకా అయితే ఉంది సో అప్పుడు దాకా మనకి ఈవెంట్స్ వస్తా ఉంటాయి సో అప్పుడు దాంట్లో వచ్చిన ఫ్రీ యూసీ అయితే మీరు కలెక్ట్ చేసుకుంటా ఉండండి ప్రతిదీ కలెక్ట్ చేసుకోండి గైస్ ఎందుకు చెప్తున్నా అంటే నవంబర్ లెవెంత్ అయితే మీకు ఒక యూసీ షాప్ అయితే వస్తుంది గైస్ అంటే ఈ లిమిటెడ్ యూసీ ఏదైతే మీరు కలెక్ట్ చేసుకుంటా ఉంటున్నారో సో దానికి తరపున షాప్ అయితే వస్తుంది సో మీరు కలెక్ట్ చేసుకున్న యూసీ అంతా అక్కడ పర్మనెంట్ అవుట్ఫిట్స్ కానీ ఏదో ఒకటి అయితే ఇస్తా అంటున్నారు సో పర్మనెంట్ అయితే ఇస్తా అంటున్నారు సో వాటిలో ఏదైనా ఈ లిమిటెడ్ యూసీతో అయితే పర్చేస్ చేసుకోవచ్చు సో ఇట్లా అయితే యూస్ఫుల్ అవుతుంది ఈ లిమిటెడ్ యూసీ వచ్చేసి ఈ యూసీతో రాయలపాస్ ఏమి కొనలేము స్పిన్స్ తిప్పలేము అండ్ క్రెడ్స్ కూడా ఓపెన్ చేయలేము సో ఈ యూసీ గురించి ఒక సపరేట్ షాప్ అయితే వస్తుంది ఆ సెపరేట్ షాప్లో పర్మనెంట్గా అయితే ఉంటాయి సో దాంట్లో అయితే మనం పర్చేస్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఈవెంట్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో వేస్ అయితే ఇప్పుడు ఈవెంట్స్ మీద అయితే ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ పైన రికమెండెడ్ అయితే ఉంటుంది దాని మీద ట్యాప్ చేయండి ఇక్కడ ఒక టువెల్ అని చెప్పేసి కనపడుతుంది కాదు కానీ ఒక టెన్ అట్లా వచ్చి ఉంటాయి నాకు తెలిసినంత వరకు ఈవెంట్స్ వల్ల సో ఫస్ట్ వచ్చేసి టీమ్ అప్ గైస్ ఈవెంట్ వచ్చేసి ఇవాటి నుండి జనవరి ఎయిత్ దాకైతే ఉంటుంది సో చాలా టైం అయితే ఉంది గైస్ ఈ టైంలో మనం మీ ఫ్రెండ్స్తో ఒక టెన్ మ్యాచెస్ అయితే ఆడాలి అట్లా ఆడారనుకోండి హండ్రెడ్ లిమిటెడ్ యూసీ అయితే వస్తుంది సో గైస్ అయితే ఇంకా నెక్స్ట్ ఈవెంట్ చూసుకుంటే కిల్ ఎన్మీస్ అండ్ గెట్ లిమిటెడ్ యూసీ అని చెప్పేసి ఉంది దాని మీద క్లిక్ చేద్దాం దీని టైం పీరియడ్ చూసుకుంటే ఇవ్వాలి నుండి జనవరి ఎయిత్ దాకా అయితే ఉందిగా సో మీరు క్లాసిక్ మోడ్లో అనేది థర్టీ కిల్స్ అయితే చేయాలి సో థర్టీ కిల్స్ ఒకే మ్యాచ్లో కాదు ఎన్ని మ్యాచెస్ అయినా తీసుకోండి ఎన్నిసార్లు అయినా చేయండి ఒక థర్టీ ఎనిమీస్ని అయితే కిల్ చేయండి సో ఇది వచ్చేసి స్టే ఆన్లైన్ అండ్ గెట్ లిమిటెడ్ యూసీ సో దీన్ని టైం పీరియడ్ వచ్చేసి గ్లిచ్ అయితే అయ్యింది సో ఇది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయండి సో ఒక వన్ ట్వంటీ మినిట్స్ కనుక గేమ్లో ఉన్నారనుకోండి మీకు సిక్స్ హండ్రెడ్ యూసీ అయితే వస్తున్నాయి సో వన్ ట్వంటీ మినిట్స్ అయితే గేమ్లో అయితే ఉండండి అంటే రెండు గంటలు ఎలాగో ఒక నాలుగు క్లాసిక్ మ్యాచ్లు ఆడితే అయిపోతుంది సో గాస్ అయితే ఇంకొకటి వచ్చేసి ర్యాంకెడ్ ఛాలెంజ్ అని చెప్పేసి ఉంది కదా సో దీని మీద ట్యాప్ చేస్తే సో ఇది చూసుకుంటే మనకి టాప్ టెన్ అయితే రావాలి టెన్ టైమ్స్ అయితే టాప్ టెన్ వస్తే సో హండ్రెడ్ యూసీ అయితే వస్తున్నాయి సో దీని టైం పీరియడ్ ఇవాల్ట్ నుండి జనవరి ఎయిత్ దాకైతే ఉంది నెక్స్ట్ చూసుకుంటే లాగిన్ అండ్ గెట్ లిమిటెడ్ యూసీ సో దీని టైం పీరియడ్ చూసుకుంటే ఇవాళ నుండి జనవరి ఎయిత్ దాకా అయితే ఉంది సో ఇది వచ్చేసి ఓన్లీ లాగిన్ గేస్ మీరు లాగిన్ చేస్తూ ఉంటే మీకు యూసీ వస్తూ ఉంటుంది ఫస్ట్ డే వచ్చేసి హండ్రెడ్ యూసీ అండ్ త్రీ డేస్ లాగిన్ చేస్తే టూ హండ్రెడ్ యూసీ ఫైవ్ డేస్కి టూ హండ్రెడ్ అండ్ టెన్ డేస్కి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ డేస్కి ఫైవ్ హండ్రెడ్ యూసీ అండ్ లా ఎట్ లాస్ట్ థర్టీ డేస్కి ఎయిట్ హండ్రెడ్ యూసీ అయితే ఇస్తున్నారు కదా సో ఇదైతే మీరు వరుసగా అన్ని రోజులు లాగిన్ చేస్తూ ఉండండి వరుసగా థర్టీ డేస్ లాగిన్ చేశారంటే అంత యూసీ అయితే మీరు కలెక్ట్ చేసుకోవచ్చు సో అయితే ఇంకా కింద ఈవెంట్స్ అయితే ఉన్నాయి ఆ ఈవెంట్స్ కూడా చూద్దాం అండ్ ఇక్కడ చూసుకుంటే ల్యాండ్ లూట్ సర్వైవ్ అని చెప్పేసి ఉంది సో ఈవెంట్ చూసుకుంటే ఇవాళ నుండి నైన్టీన్ అయితే ఉంది ఒక టెన్ డేస్ అయితే ఉంది కదా సో ఇదైతే ముందుగా అయితే కంప్లీట్ చేసుకోండి సో ఇది వచ్చేసి మీరు ఇరాంగల్లో మిలిటరీ మేస్లో ఒక త్రీ టైమ్స్ దిగారంటే త్రీ క్లాసిక్ కూపన్స్ అయితే ఇస్తున్నారు చాలా క్లాసిక్ కూపన్స్ అయితే ఇస్తున్నారు కదా అంటే మొత్తం మిషన్స్ కంప్లీట్ చేస్తే మీకు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ క్లాసిక్ కూపన్స్ అయితే వస్తాయి సో ఖచ్చితంగా అయితే ఇవన్నీ మిషన్స్ కంప్లీట్ చేసుకోండి మిరామర్లో లాస్ ఇలియన్స్లో త్రీ టైమ్స్ అయితే దిగాలి సానోక్లో బూట్ క్యాంప్లో త్రీ టైమ్స్ అయితే దిగాలి అండ్ లివిక్ లో మిడ్స్టైన్లో త్రీ టైమ్స్ దిగాలి అండ్ కరాకిన్ మ్యాప్లో నీమో అనే ప్లేస్లో త్రీ టైమ్స్ అయితే దిగాలి సో అట్లా దిగారు అనుకోండి మీకు ఫిఫ్టీన్ క్లాసిక్ కూపన్స్ వస్తాయి ఖచ్చితంగా ఇది టెన్ డేస్ అయితే ఉంది ఈవెంట్ అన్ని మిషన్స్ కంప్లీట్ చేసి క్లాసిక్ కూపన్స్ అన్ని కలెక్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఈవెంట్ చూసుకుంటే బేబీ షార్క్ అండ్ ఫ్రెండ్స్ సో ఈవెంట్ చూసుకుంటే ఇవ్వాలంటే నైన్టీన్ దాకా అయితే ఉంది ఒక టెన్ డేస్ వ్యాలిటీ అయితే ఉంది సో గైస్ అయితే మీ ఫ్రెండ్స్తో ఒక టెన్ టైమ్స్ క్లాసిక్ మ్యాచెస్ ఆడారు అంటే ఒక అమౌంట్ అయితే వస్తుంది ఈ అమౌంట్ చూసుకుంటే మనకి మంచిగా అయితే అనిపించింది నాకైతే సో మీరు ఫ్రీగానే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అయితే కలెక్ట్ చేసుకోండి ఇది బేబీ షార్క్ వాళ్ళతో కంబైన్ అయితే అయ్యారు అంటే కొలాబ్ అయ్యారు సో దానివల్ల ఏ ఈవెంట్ అయితే తీసుకొచ్చారు గాయస్ సో అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ట్వంటీ క్లాసిక్ మ్యాచెస్ అంటే మీకు త్రీ సప్లై కూపన్స్ అయితే వస్తున్నాయి అండ్ థర్టీ టైమ్స్ మీరు క్లాసిక్ మ్యాచ్ ఆడారు అంటే ఈ యొక్క అవుట్ఫిట్ అయితే వస్తుంది గాయస్ ఈ అవుట్ఫిట్ చూసుకుంటే నాకు మంచిగా అనిపించింది అంటే ఎల్లో కలర్ మొత్తం మంచిగానే ఉంది అవుట్ఫిట్ వచ్చేసి ఫ్రీగానే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకోండి అండ్ ఇంకో ఈవెంట్ చూసుకుంటే ఇది కూడా ల్యాండ్ లూట్ సర్వైవ్ అంట సో ఇది వచ్చేసి ఇవాళ నుండి నైన్టీన్త్ దాకైతే ఉంది ఒక టెన్ డేస్ అయితే ఉంది సో మీరు మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఒక థర్టీ మినిట్స్ అయితే మ్యాచ్లో సర్వైవ్ అవ్వాలి అలా సర్వైవ్ అయితే మీకు స్క్రాప్ అయితే వస్తుంది సో ఇదైతే కలెక్ట్ చేసుకోండి ఈజీగానే అయిపోతుంది అండ్ దీని కింద ఇంకొక ఈవెంట్ అయితే ఉంది కదా ఈవెంట్లో చూసుకుంటే మనకి సప్లై కూపన్స్ అయితే ఇస్తున్నారు అండ్ ఈవెంట్ వ్యాలిడిటీ చూసుకుంటే ఇవాళ నుండి దాకా దాకైతే ఉంది ఒక టెన్ డేస్ అయితే ఉంది కదా సో ఈ టెన్ డేస్లో మీరు యుఎంపి ఫార్టీ ఫైవ్తో టెన్ ఎనిమిస్ని అయితే కిల్ చేశారనుకోండి మీకు త్రీ సప్లై కూపన్స్ ఇస్తున్నారు అండ్ ఏకేమ్తో టెన్ ఎనిమిస్ని కిల్ చేస్తే త్రీ సప్లై కూపన్స్ అండ్ ఎం ఫోర్తో టెన్ ఎనిమిస్ని అయితే కిల్ చేస్తే ఒక త్రీ సప్లై కూపన్స్ అయితే మొత్తం వచ్చేసి నైన్ సప్లై కూపన్స్ అయితే ఇస్తున్నారు సో ఈజీగానైతే అయితే కిల్ చేయొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీరు లివిక్ లివిక ఏదన్నా ఆడి చూడండి ట్రై అండి ట్రై చేసి ఈ సప్లై కూపన్స్ అన్నీ కలెక్ట్ చేసుకోండి సో ఇంకా లాస్ట్ ఇంకొకటి ఈవెంట్ ఉన్నట్టుంది సో ఓకే ఉంది ఇంకొక ఈవెంట్ ఈవెంట్ చూసుకుంటే ఇవాళ నుండి నైన్టీన్ దాకా అయితే ఉంది ఇది ర్యాంక్ పుష్ ఈవెంట్ గెస్ట్ డైమండ్ టైర్ దాకా రీచ్ అవుతాయి ఈ రివార్డ్స్ అన్నీ అయితే వస్తున్నాయి నేను మొత్తం డైమండ్ అయిపోయింది నాది క్రౌన్ అనుకుంటే ఇప్పుడు సో ఇవి అయితే కలెక్ట్ చేసుకుంటాను సో ఇవి కానీ ఈవెంట్స్ వచ్చేసి మీకు క్లియర్గా అయితే అర్థం అయ్యింది అనుకుంటున్నా లిమిటెడ్ యూసీ గురించి సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అయినా కమెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది సో దాన్ని బట్టి ఫాలో కొట్టి నాకు మెసేజ్ అయితే చేయండి నేను వాళ్ళందరికీ రిప్లై ఇస్తాను అండ్ వాళ్ళ డౌట్స్ క్లియర్ చేస్తాను సో ఇది కానీ ఈ వీడియోకి వచ్చేసి ఈ వీడియో ఇప్పుడు దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలు అయితే కలుసుకున్నాం అంతవరకు తీసులో వచ్చనిగా బాయ్ బాయ్ నా I'm alone